అర్థమైంది కదండి, చాలా ఈజీ స్ప్లిట్ పాయింట్ ఇవ్వడము. చూడండి, నేను లాంగ్ ప్రెస్ చేస్తాను దీన్ని, అప్పుడు స్క్రీన్ మారుతుంది. ఓకే, స్ప్లిట్ పాయింట్ అని వచ్చింది. అక్కడ దగ్గరగా చూస్తే ఇది ఇక్కడ ఉంది. దాన్ని ముందుకి కానీ వెనక్కి కానీ ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. కనబడుతుంది కదా, అది మారడం అబ్జర్వ్ చేస్తున్నారా? జీ వరకు కావాలి కదా మనకి, అది జీ వరకు పెట్ట. అంతే, స్ప్లిట్ పాయింట్ సెట్ అయిపోయినట్లే. ఓకే, అకాంప్ ఎలాగ సెట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది. అకాంప్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అకాంప్ ఆన్ ఆఫ్ అని ఉంది కదా, సో అకాంప్ ఆన్ చేయండి. ఓకే, ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఏం చేయాలంటే అకాంప్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేయగానే స్ప్లిట్ పాయింట్ అనేది డిస్ప్లేలో మనకి మారుతుంది. స్ప్లిట్ పాయింట్ అని రాగానే మనము అక్కడ ఇస్తున్నారు చూసారా, అది ఎలా చూపించాలి దగ్గరికి. ఇక్కడ స్ప్లిట్ పాయింట్ అని వచ్చి కనిపిస్తుంది కదా, చూడండి మెల్లగా తిప్పుతున్నాను. ఇక్కడ ఇది డాట్ మారుతూ ఉంటుంది చూడండి, పైకి కిందకి వెళ్తుంది. ఓకే, అంటే ఫుల్ ఇక్కడ కూడా ఇంకా స్ప్లిట్ పాయింట్ ఉంది. ఓకే, తగ్గించాలి ఇప్పుడు. ఈ స్ప్లిట్ పాయింట్ ఎక్కడుంది చూడండి, కదిపితే కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఉంది స్ప్లిట్ పాయింట్. ఓకే, కీబోర్డ్ సింబల్లో చూడండి, పైన నెంబర్స్ కాదు, కీబోర్డ్ సింబల్లో మూవ్ అవుతుంది. దాన్ని ఎక్కడ ఇప్పుడు మనకి 5th ఆక్ట్, ఇది 4th ఆక్ట్లో ఉంది స్ప్లిట్ పాయింట్. దాన్ని తగ్గించాలి మెల్లగా, ఇక్కడికి వచ్చేస్తుంది కదా. తగ్గిద్దాం మెల్లగా, తగ్గిస్తున్నాను నేను. ఇక్కడ వరకు వచ్చింది. మనం ఇక్కడ చూసుకోవాలి ఎక్కడికి రావాలి మనకి స్ప్లిట్ పాయింట్. 2nd ఆక్ట్ జీ వరకు ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. సో ఏం చేయాలి, స్లోగా దించితే స్ప్లిట్ పాయింట్ ఇక్కడ వరకు ఇచ్చుకోవచ్చు అని చిన్న యారో ఇచ్చారు కదా, అది అక్కడ వరకు కూడా స్ప్లిట్ పాయింట్ పెట్టుకోవచ్చు అని మనకి జీ సరిపోతుంది. ఓకే, జీ వరకు ఇచ్చాను నేను, అంటే ఇక్కడ వరకు కూడా నేను ఇచ్చాను. ఎందుకంటే బీ కార్డ్ ప్లే చేయాలంటే 2nd ఆక్ట్ సపోర్ట్ కావాలి. ఎక్కడ వరకు, ఎఫ్ వరకు. లేదా ఏ షార్ప్ ప్లే చేయాలన్నా ఎక్కడ వరకు రావాలి, ఎఫ్ వరకు రావాలి, లేదా బి. మిగిలిందంతా పర్వాలేదు. సి ప్లే చేయాలంటే ఇక్కడ వేసుకుంటాము, అండ్ డి కానీ ఎఫ్ షార్ప్ కానీ కావాలంటే మనము ఇక్కడ ప్లే చేస్తాం. అయితే మనకి 2nd ఆక్ట్ ఎంత వరకు కావాలి, అకాంప్ ఎఫ్ షార్ప్ వరకు కానీ లేదా ఎఫ్ వరకు కానీ ఎఫ్ షార్ప్ కానీ. మనం ఎక్కడి వరకు ఇచ్చుకున్నాము స్ప్లిట్ పాయింట్, జీ వరకు ఇచ్చాము. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా స్ప్లిట్ పాయింట్, ఇదిగో జీ వరకు ఇచ్చాము స్ప్లిట్ పాయింట్. ఓకే, అక్కడ వరకే ఉంటుంది ఇంకెప్పుడు మీరు ప్లే చేసినా. కావాలంటే స్విచ్ ఆఫ్ చేసి మరలా ఆన్ చేసి చూసుకోండి. ఓకే, ఆన్ చేశాను అకాంప్. ఎక్కడి వరకు, ఇక్కడ వరకు ఇచ్చుకున్నాం కదా మనం, అక్కడి వరకు ఉందన్నమాట. అర్థమైంది కదండి, చాలా ఈజీ స్ప్లిట్ పాయింట్ ఇవ్వడము. చూడండి, నేను ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తాను దీన్ని, అప్పుడు స్క్రీన్ మారుతుంది. ఓకే, స్ప్లిట్ పాయింట్ అని వచ్చింది. అక్కడ దగ్గరగా చూస్తే ఇదిగో ఇక్కడ ఉంది. దాన్ని ముందుకి కానీ వెనక్కి కానీ ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. కనబడుతుంది కదా, అది మారడం అబ్జర్వ్ చేస్తున్నారా?
जी वरक कावाल कदा मन की अदो जी वरक पेट अंत स्प्लिट पॉइंट सेट अयिपोयिनट्ले स्विच ऑफ चेयकरलेदु बोर्ड जस्ट स्प्लिट ऑन चेसी ऑफ चेसिना गानी मरला मनम एक्कड वरकु सेट चेसामो अक्कड वरके सेट अयि उंटुंदी।